శాసన సభలో రెండు సార్లు ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. మరి అట్లాంటి శాసనసభలో ప్రత్యేక హోదా పైన ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత మీరు ప్యాకేజీని ఆమోదించే ముందు ఎందుకు రాష్ట్ర అసెంబ్లీలో చర్చించలేదు? రాష్ట్ర అసెంబ్లీలో చర్చించకుండానే మీరెందుకు ప్యాకేజీని అంగీకరించారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రమంతా కూడా భగ్గుమంది. ఈరోజు మీరు ఏకపక్షంగా ఈరోజు ప్యాకేజీని స్వాగతించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, మధ్యలో సుజనా చౌదరి గారు తప్ప ఈ రాష్ట్రంలో ఇంకెవ్వరూ లేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పొద్దున్నే అసెంబ్లీ జరగబోతా ఉంది కదా, ఎందుకు అసెంబ్లీని మీరు విశ్వాసంలోకి తీసుకోలేదని చెప్పి ఈరోజు చంద్రబాబు గారిని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రం అంతా కూడా హోదా గురించి అడుగుతా ఉన్నారు. ఎప్పుడు రాష్ట్ర బంద్ జరిగినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున హోదా కోసం పాల్గొన్నారు. ఇంత పెద్ద ఎత్తున రాజకీయాలకు అతీతంగా హోదా కోసం రాష్ట్ర ప్రజలు సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు దీన్ని అనుగుణంగా తీసుకొని, అనుకూలంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేయడానికి బదులు ఎందుకు ఈరోజు ప్యాకేజీ కోసం మీరు రాజీ పడ్డారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రత్యేక హోదాకు ఎలాంటి పరిస్థితులు కూడా ప్యాకేజీ అనేటువంటిది ప్రత్యామ్నాయం కాదు. ఈ రాష్ట్ర ప్రజలు ప్యాకేజీతో పాటు ప్రత్యేక హోదా కూడా ఈరోజు కోరుకుంటా ఉన్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు, ఇంత పెద్ద ఎత్తున ప్రజా సపోర్ట్ ఉన్నా కూడా ఎందుకు మీరు ప్యాకేజీ విషయంలో రాజీ పడ్డారు? మీ మెడపైన కత్తి వేలాడుతున్నట్టుగా ఎందుకు అర్ధరాత్రి పూట ఈరోజు ఇవన్నీ కూడా మీరు అంగీకారాలు తెలుపుతున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కేవలం ఓటుకు నోటు కేసులో ఈరోజు మీరు భయపడతా ఉన్నారు. లేకపోతే ఇంత ప్రజా మద్దతు ఉంటే రాజకీయంగా కూడా భవిష్యత్తులో మీకు ఉపయోగపడేటువంటి అంశాన్ని ఎందుకు ఈరోజు నిస్సిగ్గుగా రాజీ పడినారు? ఎందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కాళ్ళబేరానికి పోతా ఉన్నారు? ఫైట్ చేయడానికి బదులు ఈరోజు మీరు రాజీ పడతా ఉన్నారంటే మీకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రజల మనోభావాలు ముఖ్యం కాదు, కోట్లాది మంది ప్రజల భవిష్యత్తు ముఖ్యం కాదు, కేవలం మీ రాజకీయ ప్రయోజనాలు, మీ స్వార్థ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప మరొకటి కాదు. అందుకనే ఈరోజు మీరు రాజీ పడ్డారని చెప్పి మేము ఆరోపిస్తా ఉన్నాం. పదవుల కోసం, ప్యాకేజీల కోసం రాష్ట్రాన్ని విడగొట్టింది ఎవరు? తల్లి పిల్ల కాంగ్రెస్లు కాదా? ఈ రోజున దెయ్యాలు వేదాలు వలించినట్లుగా శ్రీరంగ నీతులు ఈ రోజున చెప్తున్నారు వీళ్ళు ప్రతిపక్ష నాయకులు. అసెంబ్లీ ఫస్ట్ మనకి ఏదైనా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, వర్షాకాల సమావేశాలు